हाय फ्रेंड्स अंदर की नमस्कार तेलुगु मोबिटेक चैनल की स्वागत फ्रेंड्स रेडमी नोट 10 सीरीज लॉन्च इंडिया मंची अग्रेसिव प्राइस लो तीसुकोचारु सो एक्कुव मंदी आ मोबाइल्स कोनडानिकी आसक्ति चूपिस्तुन्नारु कानी कोंतमंदी रियलमी 8 सीरीज कोसम वेट चेस्तुन्नारु सो अंदुलो एलांटी स्पेसिफिकेशन तो वाळ्ळु मोबाइल तीसुकोस्तुन्नारु अनेदि सो दानिकि संबंधिंचिन ఆల్మోస్ట్ ఒక 90% స్పెక్స్ అయితే బయటకు వచ్చింది రియల్మీ సిఈఓ ఆల్రెడీ పోస్ట్ చేశారు ట్విట్టర్లో సో దాని గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం సో ఇప్పుడే రెడ్మీ నోట్ టెన్ ప్రో మొబైల్ కొనాలా ఇక రియల్మీ 8 సిరీస్ కోసం వెయిట్ చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో వీడియోని అయితే చివరకు చూడండి మీకు యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నా సో వీడియో చూసి నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ మీకోసం తీసుకొస్తుంటా దానికోసం తెలుగు మొబిటెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని అంశం క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది ఇన్స్టాగ్రామ్లోనూ తెలుగు మొబిటెక్ పేజ్ అయితే ఉంది సో అక్కడ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ చదగండి ఇన్స్టెంట్ రిప్లై అయితే మీకు దొరుకుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే రియల్మీ ఐ సిరీస్ సంబంధించిన ఒక బాక్స్ బ్యాక్ సైడ్ అయితే రియల్మీ సిఈఓ అయితే వాళ్ళు ట్విట్టర్లో అయితే పెట్టారు అందులో మ్యాక్సిమం మనకి అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది సో ఆ మొబైల్ రియల్మీ 8 అని చెప్పుకోవచ్చు రియల్మీ 8 ప్రో కాదు రియల్మీ 8 సో అక్కడ చూసుకుంటే రియల్మీ 8 మనకు 4G నెట్వర్క్తోనే రానుంది ముఖ్యంగా అమోలెడ్ డిస్ప్లే యూస్ చేసి తీసుకొస్తున్నారు రెడ్మీ నోట్ 10 ప్రో కాంపిటీటర్గా మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు సో ముఖ్యంగా రెడ్మీ నోట్ 10 సిరీస్ ఎప్పుడు అనౌన్స్ చేశారు అమోలెడ్ డిస్ప్లేని సో తర్వాత రియల్మీలో ఈ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ప్రాసెసర్ గురించి చూసినట్లయితే 4G నెట్వర్క్ కాబట్టి ఇంతకు ముందు తీసుకొచ్చిన రియల్మీ 7లో తీసుకొచ్చిన అదే సేమ్ మీడియాటెక్ హీలో G95 ప్రాసెసరే ఇక్కడ యూజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది రియల్మీ 8లో ముఖ్యంగా గేమింగ్ కోసం మీకు మంచి స్ట్రాంగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు రెడ్మీ నోట్ 10 సిరీస్లో నా స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ కంపేర్ చేస్తే మీకు గేమింగ్లో ఈ మీడియాటెక్ హీలో G95 ప్రాసెసర్ మంచి పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్గా చూసుకోవచ్చు సో ఆ మొబైల్ కాంపిటేటర్గానే 15,000-16,000 రేంజ్లో ఈ ప్రాసెసర్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది సో ముఖ్యంగా అమోలెడ్ డిస్ప్లే ఇక్కడ మేజర్ హైలైట్ అయితే మనకు కనిపిస్తుంది దాంతోపాటు బ్యాటరీ సైజ్ చూసుకున్న సేమ్ 5000mAh బ్యాటరీ 30W ఫాస్ట్ చార్జర్ వాళ్ళు బాక్స్ లో అందిస్తున్నారు నెక్స్ట్ 64MP క్వాడ్ కెమెరా సెటప్ మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు సో 64MP రెడ్మీ నోట్ 10 ప్రోలో ఉంది కానీ ఇక్కడ వీళ్ళు సోనీ IMX682 సెన్సర్లో తీసుకొస్తున్నారు రియల్మీలో సో రెడ్మీ నోట్ 10 ప్రోలో వీళ్ళు సామ్సంగ్ ఐసోసెల్ సెన్సర్ తీసుకొచ్చారు ఇక్కడ సోనీ సెన్సర్ మనం డెఫినెట్గా చూసుకోవచ్చు రియల్మీ 8 ప్రోలో చూసుకుంటే 108MP వాళ్ళు తీసుకొస్తున్నారు సో దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు కానీ చెప్పుకోవచ్చు అమలు డిస్ప్లే ఉంటుంది 120Hz రిఫ్రెష్ రేట్ లేకపోతే 90Hz రిఫ్రెష్ రేట్ డెఫినెట్గా అయితే చూసుకోవచ్చు ఇలా రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్కి కాంపిటీషన్గా వీళ్ళు తీసుకొస్తున్నారు సో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఆల్రెడీ ఫ్లాప్ అయిందని చెప్పుకోవాలి వీళ్ళు రియల్మీ 8లోనూ జస్ట్ ఆ కెమెరా మాత్రమే అప్గ్రేడ్ చేస్తున్నారా వేరే ఏదైనా స్పెక్స్ అప్గ్రేడ్ చేసి తీసుకొస్తారా రియల్మీ 8 కంపేర్ చేసినాం చూడాలి డెఫినెట్గా చెప్పుకోవచ్చు రియల్మీ 8 ప్రోలో ఈ మీడియాటెక్ హీలో G95 ప్రాసెసర్ అయితే అసలు ఉండదు సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో డెఫినెట్ తీసుకొస్తారు ముఖ్యంగా 5G తీసుకొచ్చినట్లయితే డెఫినెట్గా రియల్మీ 8 ప్రో వైపు అయితే మనం చూసుకోవచ్చు ఇది ఇప్పటి వరకు రియల్మీ 8 సిరీస్లో మనకు అందిన అఫీషియల్ లీక్స్ ఇది రూమర్స్ అయితే కాదు అఫీషియల్ లీక్స్ రియల్మీ సిఈఓ అనౌన్స్ చేసిన స్పెసిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ స్పెసిఫికేషన్ బేస్ చేసుకుని మీరు రెడ్మీ నోట్ 10 ప్రోకి వెళ్తారా రియల్మీ 8 సిరీస్ కోసం వెయిట్ చేస్తారా మీ ఒపీనియన్ ఏముందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో మీకు యూస్ఫుల్గా ఉండిందని నమ్ముతున్నా సో వీడియో నచ్చితే మర్చిపోయిన లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు మొబిటెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి టాప్తో కలిస్తే అప్డేట్ కోసం తీసుకుంటున్నాం మీ ప్రకాష్.